నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శినికి స్వాగతం. కడప జిల్లాలోని ఎయిడెడ్ విద్యా సంస్థలను బలోపేతం చేసి జీవో నెంబర్ 42ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కో కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు హామీని మరచి పిచ్చి పిచ్చి జీవోలు తీసుకుని వచ్చి విద్యార్థుల ఉన్నత చదువులకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వపరం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35-42ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థల్ని తీసివేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 35-42ని ఇక్కడ రాష్ట్రంలోకి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఏబీవీపీ దీన్ని పూర్తంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఎంతోమంది దాతల కారణంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు నడుస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఎయిడెడ్ విద్యా సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పండుతుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీ పాఠంలో ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ మల్లికార్జున, ఏబీవీపీ కడప జిల్లా కో కన్వీనర్. ఈరోజు కడప నగరంలోని గాంధీ సర్కిల్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఎందుకయ్యా అంటే రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వపరం చేసుకుంటూ జీవో నెంబర్ 35-42ను తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు ఆ హామీని మరిచి పిచ్చి పిచ్చి జీవోలను తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేయడం జరుగుతుంది. ఈ జీవోల వల్ల చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత చదువుకు దూరం అయ్యేదానికి ఈ జీవోలు తీసుకురావడం జరుగుతుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఈ రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాలను గవర్నమెంట్ పరం చేసుకుంటూ చేయడం చాలా దారుణమని ఏబీవీపీ హెచ్చరిస్తుంది. అలాగే జీవో నెంబర్ 35-42ను వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ కడప శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాన్ని మీరు చూస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మోడీ హయంలో దేశం విరాజిల్లుతోందని బీజేపీ మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ ఇండియా, డిజిటల్ ఇండియాగా మారిందని, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగవంతంగా జరుగుతోందన్నారు. కరోనా సమయంలో ఉచిత రేషన్ నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడిందని బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు సరైంది కాదన్నారు. సేవా సమర్పణ కార్యక్రమంలో భాగంగా జవదేకర్ తిరుపతిలో మొక్కలు నాటారు. చెట్లు నాటాలని ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాను. ఎంఆర్ఏ గారికి, డాక్టర్ శ్రీహర్ గారికి, విశ్వనాథ్ గారికి, వరప్రసాద్ గారికి అందరికీ నమస్కారాలు. కాబట్టి ఈ మంచి అవకాశం కల్పించినటువంటి హనుమకొండ జిల్లా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం సిగ్గుచేటని, ప్రజాక్షేత్రంలో ఇలాంటి దాడులు మంచివి కాదని హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఎల్కాతుర్తి మండల అధ్యక్షుడు పందాజీ రమేష్ బాబు, కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చరణ్ పటేల్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన దాడిని నిరసిస్తూ కమలాపూర్ బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఓబీసీ రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఐలయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గణేష్, కృష్ణ, వంశీధర్, రమేష్, మల్లయ్య, ప్రసాద్, వీరేశం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేల్తోందని, ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్ముక్కై స్క్రాప్ మాయం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పాత మున్సిపల్ స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. పాత కాంప్లెక్స్ కూల్చివేసి అదే స్థలంలో నూతన కాంప్లెక్స్ను నిర్మాణం చేపడుతున్నారు. గతంలో అదే స్థలంలో ఉన్న పాత ఇనుప సామాను కనిపించకుండా పోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు టెండర్ నిర్వహించినా వేలం వేసి వచ్చిన మొత్తాన్ని నగరాభివృద్ధికి కేటాయిస్తారు. కానీ ఇక్కడ పాత సామాను ఎలా మాయమైంది, తేల్చాల్సిన బాధ్యత మేయర్తో పాటు అధికారులపై ఉందని నాయకులు అంటున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేస్తామని నాయకులు తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి పాత మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఈ ఆఫీస్ లో దాదాపుగా 50 లక్షల నుంచి కోటి రూపాయలకు సంబంధించిన విలువైన పాత ఇనుప సామాను ఉండేది. ఇనుప ముడిసరుకు అది మొత్తం కూడా ఇప్పుడు కనిపించకుండా పోయింది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులే అమ్ముకున్నారనే రీతిలో నిన్న పేపర్లు కూడా రావడం జరిగింది.
మరి అధికార పార్టీ నాయకులు గాని ఇక్కడ స్థానిక మేయర్ ఎమ్మెల్యే గాని లేకపోతే ఇక్కడ అధికారులు గాని ఏం చేస్తా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం రామగుండం ప్రజలు. ఎందుకంటే ప్రజా ప్రతినిధుల ప్రమేయం అధికారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వానికి అయితే కొత్త మున్సిపల్ ఆఫీస్ రాజేష్ థియేటర్ ద్వారా కట్టుకున్న ఎడల ఈ పాత మున్సిపల్ ఆఫీసులు మరి దాదాపు పాత ట్యాంకర్లు కానీ రాడ్స్ కానీ ట్యాంకు సంబంధించిన రాడ్ కానీ మొత్తం ఇనుము దాదాపుగా మరి 60 నుంచి 70 లక్షల విలువ చేసే ఇనుము మరి రాత్రి రాత్రి 2 రోజుల్లో మరి వేలం పాట వేయకుండా మరి ఎవరికి ఇచ్చారన్న విషయం మీద నిన్న పేపర్లో శీర్షిక వచ్చింది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను తొలగించడం భావ్యమా అని సిఐటియు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని ధర్నా చౌక్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తన మద్దతు తెలిపి మాట్లాడారు. ఉద్యోగులను తొలగించడం దుర్మార్గమన్నారు. జగన్ ఇచ్చిన హామీని తుంగలు తొక్కినట్లు చెప్పారు. 2016లో ఎంపిక చేయబడిన సిబ్బందిని ఏ కారణం చేత తొలగించారో వివరణ ఇవ్వాలని అన్నారు. ఈ ఉద్యోగులు కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవలు అందించిన సిబ్బంది ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా వారికి అండగా నిలిచి పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్వేష్, శేషు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి అర్బన్ హెల్త్ సెంటర్లో మేము పనిచేస్తున్నాం సార్. నేను బండిమెట్ట సెంటర్ నుంచి ANM2 మాట్లాడుతున్నాను సార్. మాకు ఎంతో బాధ వేస్తుంది సార్. ఇప్పుడు మేమైతే రోడ్డు పాలన పడినాం సార్. మరైతే జగన్ సార్ ఏ ఉద్యోగిని తొలగించమన్న హామీ నిలబెట్టుకోవాలా సార్? మరైతే మేము కోవిడ్ రాకముందు నుంచి డ్యూటీ చేస్తున్నాం సార్. కోవిడ్ ఫస్ట్ వేవ్లో మేము చాలా బాగా డ్యూటీ చేస్తాం సార్. మా కుటుంబంలోకి ఇంట్లోకి రావడానికి కూడా వాళ్ళు మీరు కోవిడ్ టెస్టులు చేసి వచ్చినారు, మీరు కోవిడ్ డ్యూటీలు చేసి వచ్చినారు, మీరు వేరే రూమ్లో ఉండిపోండి, పిల్లల దగ్గరికి రావద్దండి అనే కుటుంబంలో కూడా మేము అనిపించుకున్నాం సార్. అనిపించుకొని కూడా మేము సేవ చేసాం సార్. గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈ మేము చేసిన సేవకి ఎలా. ఇక్కడ 2వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది అంతా కలిసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు ఉన్న పలంగా అని చెప్పి ఈ రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సిబ్బంది వచ్చేసి గత 5 సంవత్సరాలుగా ఈ అపోలో సంస్థ ద్వారా అర్బన్ సెంటర్స్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయితే జగన్ గారు ఏ ఒక్క ఉద్యోగిని తొలగించామని చెప్పినారు. ఆ హామీని నమ్ముకొని బయట ఉద్యోగాలు ఉన్నా సరే ఇక్కడ మనకి ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో చేరి తక్కువ శాలరీస్కి ఉద్యోగాలు చేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్లో కానీ అద్భుతమైన సేవలు అందించారు. ఎటువంటి ఫలితం ఆశించకుండా కోవిడ్ టైంలో తీసుకున్న ఎంప్లాయీస్కి కూడా ఎక్కువ శాలరీస్ ఉన్నాయి, కానీ ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న సిబ్బందికి మాత్రం తక్కువ శాలరీస్కి 9,000, 8,000, 10,000, 15,000 అంతకుమించి ఎక్కువ శాలరీ లేవు. అయినా సరే జగన్ అన్న హామీ ఇచ్చాడు మనకి నిలబెట్టుకుంటాడని, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మన ఉద్యోగాలు మనకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి సానుకూలంగా మేము సేవలు అందించాం. కానీ ఇప్పుడు ఉన్న పలంగా మీ ఉద్యోగాలు లేవు, మీరు బయటకు వెళ్ళిపోండి అని ఒక నోటిఫికేషన్ జారీ చేశారు నిన్న 20వ తారీఖు. అంటే ఇప్పుడు మేమంతా ఏం కావాలి, దాదాపు స్టేట్ వైడ్గా 2,000 మంది కుటుంబాలు ఉన్నారు. ఈ 2,000 మంది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000 మంది కుటుంబాలు. ఈ 4,000 మంది కుటుంబాలు ఎక్కడ రోడ్డున పడితే వాళ్ళ జీవనాధారం ఏంటి? ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పుడు ఆ నోటిఫికేషన్లో ఏమంటాడు? రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసేటువంటి 2,000 మంది సిబ్బందిని ఉపాధి లేకుండా వాళ్ళని తొలగించి రోడ్డు మీద పడేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది భావ్యమా అని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగికి నష్టం జరగకుండా అవసరం ఉంటుంటే నేను వచ్చిన తర్వాత మొత్తం రెగ్యులరైజ్ చేస్తాను, కాంట్రాక్ట్ వర్కర్లను, హౌస్ టెక్సింగ్ వర్కర్లను చెప్పి చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మొదలుపెట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగించేటువంటి పనే తప్ప కనీసం ఆదుకునే ప్రయత్నం చేయట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ అపోలో ద్వారా రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు 2016 వీళ్ళందరూ రిక్రూట్మెంట్ అయ్యారు. మరి 2016 నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఆటంకం లేకుండా అర్బన్ ప్రాంతంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసేట ఈ సిబ్బందిని ఏ కారణం లేకుండా నేను కొత్తగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల పేరుతో తొలగించడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. తొలగించడానికి కారణాలు ఏం లేవు.
నేను చాలా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా నింద వేస్తున్నాం. డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నా అని చెప్పి చెప్పదలుచుకున్నాం. వీళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కోవిడ్లో ప్రాణాలు తగ్గించి వీళ్ళు పనిచేశారు. మరి కోవిడ్లో ప్రాణాలు తగ్గించి పనిచేసే వాళ్ళకు మీరు దూరం పెట్టన్నా లేకపోతే దగ్గర తీసుకోవాలా? జగన్ మోరెడ్డి గారు ఆలోచించండి, అట్లే మంత్రులు గారు ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసేటువంటి సిబ్బంది వాళ్ళు ఒంటరిగా లేరు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు గడప గడపకు తెలుగుదేశం పార్టీ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జి రాజ్కుమార్, చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ ఆధ్వర్యంలో గడప గడపకు తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం కమతమూరు, మంగళవారం వడ్డీపల్లి, బుధవారం తంబిగానిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ కుప్పంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గ్రామాల్లో సైతం తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుందని ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులకు గెలిపించుకుని కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గెలిచినారంటే అది ఎట్లా గెలిచినారంటే, కరోనా వచ్చిన తర్వాత 10th క్లాస్ అందరిని ఎట్లయితే ఎగ్జామ్ లో పాస్ చేసినారో ఆ మార్గ పాస్ అయిపోయి దాంతో మేమేదో గెలిచిపోయాం, ప్రజలేదో మాకు మద్దతు ఇచ్చారని చెప్పి కుప్పం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిన్న ఒక మంత్రి మాట్లాడతాడు. ఆ మంత్రి గురించి అందరూ కూడా బూతుల మంత్రి అందరూ కూడా తెలుసు. ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, తాగడము వాగడము, తాగేసి నోటికి ఏది వస్తుంది అది మాట్లాడడము. ప్రజల సంక్షేమం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుందని చూసి ఓర్వలేక దాన్ని సహించలేక ఈరోజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది, కుప్పంలో ఓడిపోతాడు, కుప్పంలో ఏమీ లేదు, ఆయన రాజీనామా చేయాలని చెప్తున్నాడు. కోడల నాని గారు మీకు నేను డైరెక్ట్ గా కుప్పం తరపు నుంచి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర మీరు ఒకసారి చూస్తే 7 సార్లు ఈ నియోజకవర్గంలో ఆయన ఒకే నియోజకవర్గంలో గెలుస్తున్నారు. ఒక్క రూపాయి లేకుండా ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, వాళ్ళ జోబు నుంచి ఒక్కొక్క రూపాయి వేసి చందా వేసి నామినేషన్ వేసేది కూడా ప్రజల తరపునే వేసుకుని ఆయన ఇక్కడికి రాచి ఓటు అడుగుపోయిన కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో 7 సార్లు గెలిపించారు. ఈ 7 సార్లు జరిగిన ఎలక్షన్ ఒక లెక్క, 8వ సారి ఈ 7 సార్లు కంటే ఎక్కువ భారీ మెజార్టీ ప్రజలు ఈ రోజు తీర్పిస్తున్నారు. మీరు నేను చెప్తున్నా కోడెల నాని గారు, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నీ నియోజకవర్గము ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా మారిపోయింది అంటున్నావు కదా, నీ నియోజకవర్గం రాజీనామా చేసి ఫస్ట్ నువ్వు అక్కడ గెలువు, అక్కడ నీ గెలిస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. పదే పదే చంద్రబాబు నాయుడు పని అయిపోయిందంటే మీ జగన్మోహన్ రెడ్డిని సూటిగా మేము అడుగుతున్నాం. రాష్ట ముఖ్యమంత్రిని 151 సీట్లు నీది ఉంది, ఈ రోజు రాజీనామా చేయి, 151 సీట్లు కూడా మనం ప్రచారానికి వెళ్తాం, ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రజలు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, మోపిదేవి మండలం, కే కొత్తపాలెం విద్యా కమిటీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది ఓటర్లను రానివ్వడం లేదు అని పోలీసులు ఎన్నికలను నిలిపివేశారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు పాఠశాల కమిటీ విషయంలో పోలీసుల రాజకీయ నాయకుల జోక్యం ఏంటంటూ ఆందోళనకు దిగారు. నిబంధనలు తుంగలు తొక్కి అధికార పక్షం చెప్పినట్లు చేస్తున్నారంటూ అధికారులపై గ్రామస్తులు ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇక్కడ 50% కోరం ఉంటే జరుగుతారని హెచ్ఎం గారు అంటారు, మా ఓటర్లను తీసుకెళ్లి దాచేశారు సార్ అని చెప్పి తల్లిదండ్రులు అంటారు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఎలక్షన్ రాకుండా ఆఫీసర్లను బెదిరిస్తున్నారు అని అంటారు. దానికి సంబంధించి మీ నిర్ణయం ఏంటండి? ఎలక్షన్ జరపాలా వాయిదా వేయాలా? మరి 50% కొంతమందిని దాచేశారండి మాకు అని చెప్తున్నారు వీళ్ళు. పరిష్కారమే కాదు, ఎవరైనా సరే కిడ్నాప్ చేశారు ఇంకొకటి అంటే గనక వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కిడ్నాప్ చేసిన ఇవాళ రేపైనా బయట పెట్టాల్సిందే కదా, వచ్చిన తర్వాత స్టేట్మెంట్ తీసుకుంటే సమస్య సారు కదా. బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళని బయటకు రావాలి కదా, బ్లాక్మెయిల్ దేనికోసం చేశారు?
ఏపీజీఎఫ్ తో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపులపై అలసత్వం వహిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్నూలు సచివాలయం గాంధీ విగ్రహం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు సిటీ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలు సిటీ శాఖ జిల్లా అధ్యక్షులు సిఎస్ నరసింహులు, బంగి శ్రీధర్లు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో 20-30 సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్న పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు నిరంతరం శ్రమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపైన చిన్నచూపు చూడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల నుండి నర్సింగ్ సిబ్బంది కూడా చాలా మటుకు ఏపీజీఎల్ఐసి కానీ జీపీఎఫ్ కానీ పెట్టుకున్నారండి. చాలా 1 ఇయర్ నుండి అట్లే నిలబడిపోయినాయి. అవి వెంటనే ఏమంటారు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మరియు సీఎం గారిని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా విడుదల చేయాలి మాకు జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీజీఎల్ఐసీలు కానీ, మెడికల్ బిల్లులు. చాలా మటుకు హెల్త్ పరంగా అందరి కోవిడ్ పరం పడి అంత ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి మేము సేవలు అందించినామండి సీఎం గారికి. దాన్ని అదే నమస్కరిస్తూ కోరుకుంటున్నాము. ఇవన్నీ విడుదల చేస్తే వాళ్ళు ఫైనాన్స్ పరంగా కానీ ఉద్యోగులు రిటైర్ అయినా సంవత్సరమైనా కూడా చాలామందికి వారికి రావాల్సినటువంటి బకాయిలు పెండింగ్లోనే ఉంటున్నాయి. అలాగే రెగ్యులర్ ఉద్యోగస్తులకు కూడా జీపీఎఫ్లు పెట్టుకున్నా, ఏపీజీఎల్ఐ కానీ ఇతరత్ర లీవ్స్కు సంబంధించినటువంటి ఎన్కాష్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంటా ఉన్నాయి. దీనివల్ల ప్రతి ఉద్యోగి కూడా చాలామంది అనేక సమస్యలకు గురవుతూ ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గురవడం వల్ల తద్వారా వారి యొక్క మానసికంగా అలాగే శారీరకంగా అనేక రుగ్మతలకు కూడా గురయ్యి కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే పెండింగ్లో ఉన్నటువంటి ఈ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలి. మరీ ముఖ్యంగా ముందుగా రిటైర్ అయినటువంటి అంటే విశ్రాంత ఉద్యోగుల యొక్క బకాయిలను వెంటనే చెల్లించి, ఎందుకంటే పేరుకు మాత్రమే ట్రెజరీల వద్ద పాస్ అవుతూ వెళ్తున్నాయి కానీ అక్కడ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిన తర్వాత అకౌంట్ క్రెడిట్ కావడం లేదు. అసలు ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి వాళ్ళకి అసలు బకాయిలు రావట్లేదు. ఎందుకంటే పదవి విరమణ పొందిన తర్వాత వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, పెళ్లి చేసుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఆశలు ఉంటాయి. వాళ్ళకి డబ్బు రావట్లేదు. మరి ఇంకో విషయం అండి, రెగ్యులర్ ఎంప్లాయర్స్ జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్ పెడు అప్లై చేస్తున్నారు, ఆ డబ్బులు కూడా రావట్లేదు. ఆ డబ్బులు మా డబ్బులండి, మేము దాచుకున్న డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వనీక వాళ్ళకి ఎందుకు ఇంత బాధ? ఒక డిఎలు పిఆర్సీ అడిగితే మీకు రాష్ట్రానికి భారం పడవచ్చు. మాకు పిఆర్ మాకు కావాల్సింది బకాయిలు. ఉద్యోగంలో పదవి పొందిన వాళ్ళకు వెంటనే తక్షణమే వాళ్ళ బకాయిలు ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుంటే చాలా ఘోరము, చాలా తప్పేం చేసినట్టు గొప్ప ప్రభుత్వము. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా శోచనీయము. జీపీఎఫ్ ఏపీజీలో మా డబ్బులండి, మేము దాపెట్టుకున్న డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వాలి కదండి. కాబట్టి మా డబ్బులు కూడా మాకు ఇవ్వాలా? లేట్ అవుతుంది. ఇక్కడేమో బిల్లు పాస్ అవుతున్నాయి, అక్కడేమో డబ్బులు పెండింగ్ పడుతున్నాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ చెప్పేది ఏమంటే, అయ్యా సీఎం గారు మీకు నమస్కారం చేస్తున్నాము, వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలు ఎవరమైనా కానీ అది జీపీఎఫ్ కావచ్చు, ఏపీజీలో కావచ్చు, లేకపోతే మన 15 మంది ఎవరైనా కావచ్చు, డబ్బులు వెంటనే బకాయిలు చెల్లించాలని ఈ ఏపీజీ తరఫున మేము సీఎం గారు పెడుకుంటున్నాము సార్. కడప జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. ఎన్నికల అనంతరం అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎంచుకుని ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా ఎస్పీ అమరాజన్ ఆదేశాల మేరకు జమలమడుగు మండలంలోని పొన్నతోట, చిటిమిటి చింతల, పెద్దదన్లూరు, పెద్దముడియం, కొండకలవటాల, జంగాలపల్లి గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మలమడుగు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య అన్నారు. కర్నూలు జిల్లా పతికొండ సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామచంద్రయ్య మాట్లాడుతూ, ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజా రైతు వ్యతిరేక ప్రభుత్వాలు రాజ్యం ఎల్తున్నాయని, దేశంలో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్నా ఈ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ తమ కాలాన్ని వెల్లబుచ్చుతున్నాయని విమర్శించారు. ఈ విధానాలకు నిరసనగానే ఈ నెల 27న బంద్ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి భారతీయుడు ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అతిపెద్ద ఉద్యమము ఈ రైతాంగం. ఇది ఎక్కడ మరియు భవిష్యత్తులో కూడా చాలా ఇప్పటికే 500-550 మంది మరి ఈ ఉద్యోగంలో చనిపోవడం. మనం చూసినాం ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లయితే
అంటే ఇంత చేస్తే ఇంతలో అంటే మన దేశం ఇంకా అమెరికానో జర్మనో జపాన్ మాదిరి పారిశ్రామిక దేశం కాదు. మన దేశము వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పుడు 160% మంది ప్రజలు వ్యవసాయం మీద జీవన చేస్తారు. ఇది ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ దేశము, వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తున్నాము. దేశ ప్రజలందరూ కూడా మరి ఆహార ధాన్యాలు అందించే రైతులు, వ్యవసాయ రంగం ఇది చాలా ప్రధానమైనది. అంతేకాదు ఈరోజు మన పార్లమెంట్లో కూడా 85% 185 పైన అంతం మేము దూడ రైతు కుటుంబాల నుంచి వచ్చినామంటే మరి పరిస్థితి ఏమంటే రైతులకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఇంకా విచిత్రం కాబట్టి ఈ వ్యవసాయం అనేది రాష్ట్రాల బాధ్యతలు, రాష్ట్రాల బాధ్యతలు, రాష్ట్రాల హక్కులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు కూడా ఇచ్చే పద్ధతుల్లో ఈ చట్టాలు చేసే అధికారాన్ని తమ దగ్గరికి తీసుకుని ఒక నియంతృత్వ విధానాన్ని అవలంబిస్తూ ఈ చట్టాలను తీసుకురావాలి. మరి చట్టాల్లో మనం ఆచరణ పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ప్రతి జిల్లాలో దళిత బంధు అమలు చేయాలని ఏటూరు నాగరం బస్టాండ్ నుంచి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే అబద్దాలు కోరు కేసీఆర్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే అక్టోబర్ 2 నుంచి గిరిజనులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు, బీసీలకు, అద్రకుల పేదలకు కూడా దళిత బంధు పథకాన్ని దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు పుట్టిన రోజు వరకు కంప్లీట్ చేసి ఆలోచించి మిగతా వర్గాలకు కూడా ఇవ్వాలని, సెకండ్ నుంచి మిగతా వర్గాలకు ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. అక్కడ పారిశ్రామిక కూడా బాగున్నాయి. ఇష్టానుసారంగా ఫారెస్ట్ రెవెన్యూ పట్టాలలో కూడా మొక్కలు నాటుతున్నారు. దాన్ని మీరు మీ బాధ్యతగా తీసుకొని అడ్డుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్న 17 లక్షల మంది దళితులకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు దళిత బంధు పథకం అందరికీ ఇవ్వాలి. 2 అక్టోబర్ 2 నుంచి గిరిజనులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు, బీసీలకు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ ఏటూరు నాగరం మండల కమిటీ ఆధ్వర్యంలో మా ఎంపీ, మరి మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మా జిల్లా అధ్యక్షుడు, మా మార్కెట్ కమిటీ చైర్మన్, మా బ్లాక్ అధ్యక్షుడు, మా మండల అధ్యక్షుడు మైనా కిషన్, మాకు ఇన్ఛార్జ్ అందరం కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం గ్రామం ఆత్మకూరులో కుక్కలు గొర్రెలపై దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గొర్రెల పెంపకందారులు మజ్జిగ శ్రీశైలంకు చెందిన గొర్రెలు రాత్రి కుక్కల దాడిలో మరణించడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నిన్న గొర్రెలను మేపి సాయంత్రం పాకలోకి తరలించి తెల్లవారుజామున వచ్చి చూసేసరికి కుక్కలు ఎక్కడికక్కడ కొరికి చంపడం జరిగింది. తాము కేవలం గొర్రెల పెంపకం మీద ఆధారపడి బతుకుతామని, గొర్రెలే తమ జీవనాధారమని, గతంలో కూడా పలువురి రైతుల పశువుల మీద గొర్రెల మీద దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించాయని బాధితులు వాపోయారు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, గ్రామాలలో పలు కోళ్ల ఫారాల వాళ్లు, చికెన్, మటన్ వ్యాపారులు సంబంధిత వ్యర్థ పదార్థాలను రోడ్ల వెంబడి ఇష్టారీతిన వేయడంతో కుక్కలు వ్యాప్తి అధికం కావడం జరిగిందన్నారు. మనుషుల మీద మూగజీవులు, పశువులు, గొర్రెల మీద దాడి చేస్తున్నాయని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని కుక్కలను అరికట్టే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. దొడ్ల మీద దాడులు చేసి గొర్రెల పీకడం, బర్రెల దాడులు చేయడం, గొర్రె పిల్లల దాడులు చేయడం, గొర్రెల దాడులు చేయడం, ఇట్లా చాలా నష్టం జరుగుతున్నాయి. అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాం, కానీ వాళ్ళు ఏం స్పందన లేదు. దయచేసి తక్షణమే ఈ కుక్కల దాడుల అరికట్టి ఆ కుక్కలను చంపేయాలని అధికారులు కోరుతున్నాం. ఈ ఊరు పక్కకే ఈ గొర్రెదొడ్లు పెట్టుకొని మేము ఉంటున్నాం. విపరీతంగా ఈ చికెన్ సెంటర్లు, ఈ మటన్ సెంటర్లు ఈ రోడ్ల మీద వేసి ఆ కుక్కలు తిని అదే విధంగా ఈ దొడ్ల మీద కూడా దాడులు చేస్తున్నాయి. దీని వెంబటే తక్షణమే చర్యలు తీసుకొని అరికట్టాలని కోరుతున్నాను. అలాగే గత 2 సంవత్సరాల కింద నాకు కూడా ఒక 20 గొర్రెలు కూడా జరిగింది. అవి ఇటు కూడా నష్టపరిహారం కూడా ఏం రాలేదు. అధికారుల దృష్టికి దాకా తీసుకుపోయినాం. ఇప్పుడు కూడా తక్షణమే ఇది చూసి నష్టపరిహారం ఇప్పించాలని అధికారులను కోరుతున్నాం. మాకు గొర్రెలు లోన్లో వచ్చిన గొర్రెలు ఉండే 100 గొర్రెలుండే 100 గొర్రెలు ఇట్లలో మన 10 గొర్రెల దాకా కుక్కలు దాడి చేయడం వల్ల గొర్రెలు చనిపోవడం జరిగినది. మా అధికారులు వెంటనే దీన్ని చూసి కుక్కలను దాడి చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, కావున అధికారులు కుక్కలను చంపేయవలసిందిగా కోరుకుంటున్నాము. మేము
మేము బతికేది మొత్తం గొర్రెల మీదనే. మా గొర్రెలు ఇట్లా చనిపోవడం జరగడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నా ఉంటే ఇక మీరే చూసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.